నమస్తే అండి, నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చిన్న రెసిపీయే, ఈజీగా నేర్చుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ తక్కువ. వంకాయ కర్రీ, బ్రింజాల్ కర్రీ, 3 స్పూన్ల ఆయిల్ బాండట్లో వేసుకుని ఒక 1/2 స్పూన్కి తక్కువగా జీరా వేశానండి. ఇది పులుసు కాదు కాబట్టి జీరా మాత్రం చాలా, ఆవాలు మెంతులు అవసరం లేదు. ఇది మసాలా కర్రీలాగే ఒకలాగా, ఎందుకంటే కొబ్బరి అయితే వేగిను, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్ కాస్త వేస్తాను. ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేస్తాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. నేనైతే 3 బ్రింజాలు తీసుకున్నానండి, వంకాయలు. ఆ వంకాయల్ని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళల్లో ఆ చేదంతా పోయేదానికి నీళ్ళలు వేసి పెట్టాను కదండి, ఈ లోపల మనము టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకుందాము. ఎక్కువ వేయొద్దండి, కొంచెం కర్రీయే కాబట్టి చూసుకుని వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాను. అంటే 2 పించెస్ పసుపు, టర్మరిక్ పౌడర్. ఇక 1 కర్రీ లీవ్స్ అండి, 1 కరివేపాకు రెబ్బ 1. ఇది పచ్చిదే కాబట్టి కాస్త కట్ చేసి కూడా వేసుకుందామండి, వేరేసే పని లేకుండా అట్లాగే తినేటట్టుగా కర్రీతో పాటు. ఇది కాస్త అట్లా వేయించేసుకొని కాస్త కలర్ మారాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఏమైనా మసాలా కర్రీస్ అంటేనే జింజర్ గార్లిక్ పేస్ట్ కదండి, అందుకని అది వేస్తాను. ఇది వేసినంత మాత్రాన మనకి ఈ గరం మసాలా పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ వలన ఇది చికెన్ కర్రీకి ఏం తక్కువ కాదండి. వంకాయ కూరే కదా అనుకుంటారేమో, చికెన్ కర్రీలాగే ఉంటుంది. చేసుకొని తిని చూసి నాకు చెప్పండి, ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడైతే కాస్త బ్రౌన్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూను గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ తక్కువ చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడర్ ఇంట్లోనే పట్టుకుంటాం కదండి, అందులో ధనియాలు కూడా వేసుంటాం మనం, అందువల్ల నేను సపరేట్గా ధనియాలు పౌడర్ వేయడం లేదు. ఇప్పుడు 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా బాగా జ్యూసీగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి వేసేస్తాను. ఎప్పట్లాగే నీళ్ళు వేసి వేయించకుండా డైరెక్ట్గా వేసేస్తానండి. చూడండి, ఇది బాగా పలచగా ఉందండి, దాని తోలు పలచగా ఉంది కాబట్టి దాన్ని వాటర్ వేసి వేయించబడలేదు మనం, అదే మెల్ట్ అయిపోద్ది. ఇక ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదండి ఉప్పు నీళ్ళల్లో, ఆ వంకాయ ముక్కల్ని కూడా తీసి అందులో వేసేద్దాం. మూడు వంకాయలండి, 150 గ్రామ్స్ ఉంటాయి అంతే. పెద్ద గరిటె పెడితే ఆ బాండెట్లో తిరగదని చిన్న స్పూన్ పెట్టాను, చిన్నది అందుకని. ఇక కాస్త వాటర్ అంటే 1/2 గ్లాస్ వాటర్ అండి, అంతే, ఎక్కువ పడలేదు. ఈ వంకాయ కూర కాస్త మనకి కర్రీలాగా అంటే ముద్దగా వచ్చేటట్టుగా చేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 2 సార్లు తీసి చూసుకుంటూ కలుపుకొని, 2 సార్లు కలుపుకొని మళ్ళా సిమ్లో పెట్టుకొని మళ్ళా వేయించుకోవాలి. నీళ్లు తక్కువగా వేసి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ప్రతి కర్రీ బాగుంటుందండి, అన్ని కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లాగే చేసుకుంటే. ఇప్పుడైతే ఫైనల్గా కర్రీ అయిపోయింది కదండి, నేను కొరియాండర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది చల్లేసి తినేస్తానండి. ఈ రోజుకైతే ఈ కర్రీ అయిపోయిందండి. ఇప్పటికి చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఇట్లాగే మీరు కూడా చేసుకొని తిని నాకు ఎలా ఉందో ఒక కామెంట్ పెడతారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా
మా ఈ బాణీల్లోంచి తీసి ఒక బౌల్లోకి పెడతాను, చూడండి ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా. ఇట్లాగే మీరు కూడా చేసుకొని తింటారని, ఇద్దరు మనుషులకైతే బాగా సరిపోద్దండి ఈ కర్రీ. ఈ టేస్ట్ కూడాను చికెన్ కర్రీకి ఏమి తీసిపోలేదు కాబట్టి చేసుకొని చూస్తారని చెప్తున్నానండి. ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి. మీకు గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఒక కామెంట్ పెట్టి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకొనని వాళ్ళు ఉంటే చేసుకోమని అంటున్నానండి. ఈరోజుకైతే నా వీడియో ఇంతే. ఉంటానండి, మళ్ళీ రేపు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.